ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా ఢిల్లీకి వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, అలాగే గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకే వీరు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు రాష్ట నేతలకు దిశానిర్దేశం చేరినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా ఢిల్లీ వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకు వీరు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు రాష్ట నేతలకు దిశానిర్దేశం చేరినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, అలాగే గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు నూతన ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో పాటు మంత్రబృందం కూడా ఢిల్లీ వెళ్ళినారు. ఢిల్లీలో ఈ రోజు ఏఐసిసి అగ్రనేతలతో కూడా భేటీగా ఉన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం నిర్వహిస్తుంది. ఏఐసిసి సమావేశానికి మంత్రులతో పాటు అయితే కొత్తగా 10 మంది మంత్రులను కూడా లోక్సభ పరిధిలో కూడా కోఆర్డినేటర్ గా నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించాలి, అభ్యర్థుల విషయమే కావచ్చు, ప్రచార శైలే కావచ్చు, అలాగే ముందుగా తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం ఎవరైనా ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఏఐసిసి పిసిసి సమావేశంలో కూడా తీర్మానం చేసింది. అందులో భాగంగా ఈ రోజు కూడా సోనియా గాంధీ ఈ కోఆర్డినేటర్ సమావేశంలో ఆ విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చింది 65 స్థానాలతో పాటు, అలాగే ఇక్కడ తప్పకుండా 10 నుండి 12 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే స్కోప్ ఉంది. తప్పకుండా ఇక్కడ అధిక స్థానాలు గెలవాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీలే మనకు తెలంగాణలో అధికారం ఇచ్చింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది తప్పకుండా కలిసి వస్తాయి. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో గాను 7 స్థానాలకు గాను 4 స్థానాలకు ఉంది, 5 స్థానాలు కూడా గెలిచింది. వరంగల్ మహబూబాబాద్, అలాగే ఖమ్మం పార్లమెంట్, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కనుక తప్పకుండా అధికారం వచ్చే అవకాశం దాదాపుగా 12 స్థానాలు గెలిచే స్కోప్ ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పీకే టీమ్ కూడా సర్వేలో కూడా తెలిసింది. ఆ నేపథ్యంలో కూడా
కోఆర్డినేటర్ల సమావేశంలో కూడా ఇదే అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.